నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నరేష్ కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత కల్కిలో ముఖ్యంగా ఇక్కడ ప్రభాస్ ఆయన కర్ణుడిగా బాగా చేశారంటే అర్జునుడుగా విజయదేవరకొండ సెట్ అవ్వలేదు విజయదేవరకొండ ఉన్నంతసేపు మాకు చూడబుద్ధి కాలేదు విజయదేవరకొండ డైలాగ్ చెప్పనీకి రాలేదు ఆయనకి అని చాలామంది ట్రోల్ చేస్తుంటే దీనికి సంబంధించి తెలంగాణ సెంటిమెంట్ని ఒక తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ బయటకు వస్తుంది తెలంగాణ వ్యక్తిని తొక్కేయడానికి ఎంత ప్లాన్ చేస్తుంది ఇండస్ట్రీ అంటున్నారు సో ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి ఉన్నటువంటి రాకీ బాయ్ మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అన్న నమస్తే నిజంగా విజయదేవరకొండ రెండు పాయింట్లు ఇక్కడ ఒకటి విజయదేవరకొండకు ఆ సీన్లో యాక్ట్ చేయడం సరిగా రాలేదు డైలాగ్ డెలివరీ సరిగా సెట్ కాలేదు ఆయనకి ఒకటి రెండోది కావాలని ఆయన ట్రోల్ చేస్తున్నారు అని కొన్ని పేజీలు ప్రమోట్ చేస్తున్నాయి మళ్ళీ తెలంగాణ హీరోలను ఆంధ్ర హీరోలు తొక్కేస్తున్నారని నిజంగా విజయదేవరకొండ తొక్కే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఏం లేదు అవన్నీ ఏం లేదు యాక్టింగ్ అది అర్థమైందా యాక్టర్ అన్నప్పుడు అన్ని క్యారెక్టర్లు చేయాలి అర్థమైందా నాకు ఆ క్యారెక్టర్ సెట్ కాదు ఈ క్యారెక్టర్ సెట్ కాదు అంటే సరే సెట్ కాకపోతే అది ఫస్ట్ మనం డిసైడ్ చేసుకొని అలా చెప్పేయాల చేసినాక ఎవరు అభిప్రాయం వాళ్ళు చెప్తారు అంతే ఉంటుంది అవుబాయి అట్లాంటప్పుడు మనోడు ఒప్పుకోవద్దు నువ్వు లవర్ వి అర్థమైందా నీకు లవర్ వి లవర్ బాయ్ క్యారెక్టర్లు చేయాలి ఆ అర్జునుడు కర్ణుడు గేటప్పుడు ఎందుకు అర్థమైందా అది సెట్ కాదు జనాలకు అంటే ఇప్పుడు లవర్ బాయ్ గా నచ్చింది కాబట్టి నచ్చిందని చెప్పారు అర్థమైందా అక్కడ అదే అంటున్నా కదా అది వాళ్ళు ఇప్పుడు ఆయన డైరెక్టర్ గా ఆయనకు అక్కడ పెట్టాలనిపించింది పెట్టిండు ఆయనని ఆయనకున్న సర్కిల్ ఆయన రిలేషన్ హీరోతో రిలేషన్ లోన్ ఇండియా సినిమాలో మనడు యాక్ట్ చేయాలని ఫస్ట్ అవకాశం అదే అంటున్నా తర్వాత దీంట్లో కూడా ఉన్నాడు మహానాటిలో అదే అంటున్నా ఆ రిలేషన్ తో ప్రతి సినిమాలో మనోని పెట్టాలి అని చెప్పి మనోడు యాక్చువల్గా బేసిక్గా మనోడు ఆ క్యారెక్టర్ లో చేయాల్సిన అవసరం లేదు మనకి ఉన్న క్రేజ్ కి కానీ డైరెక్టర్ ఉన్న రిలేషన్ తో మనోడు దాంట్లో ఆ గెటప్ కి సెట్ కాలే అని అనుకున్నారు కమల్ హాసన్ గారు ఉన్నారు కాబట్టి అందరు ఉండాలి ఒక స్టార్ అందరు ఉంటే నా సినిమా మంచిగా హిట్ అవుతుంది మంచిగా ఫేమస్ అవుతుంది అని చెప్పి చేసిండు ఆయన వరల్డ్ వైడ్ గా విజయ్ చూస్తారని చెప్పి చూస్తారని చెప్పి పెట్టిండు కానీ క్యారెక్టర్ కి ఆయన సెట్ అవుతాడా సెట్ కాడా అని చెప్పి ఎట్లా మనం అనుకుంటాం మీరు చూస్తే కల్కి మూవీలో కృష్ణుంది వాయిస్ అంటే ఆయన డబ్బింగ్ చాలా గంభీరంగా ఉంటది కృష్ణుంది కృష్ణుంది మాట్లాడటము మనము ఫస్ట్ ఫస్ట్ డైలాగులు ఉండడం అంటే గర్భశ శిశువు అది ఇది అని చెప్పి డైలాగులు ఉన్నప్పుడు డిఫరెంట్ గా ఉంటది ఒక మోడ్ లో అమితాబ్ బచ్చన్ గారిది ఒక మోడ్ లో ఉంటది కానీ విజయ్ దేవరకు ఉండదు అంటే ప్రేక్షకులు అంటున్న మాట నార్మల్ గా లోకల్ ఉన్నది పెట్టేస్తున్నారు కాదు ఇప్పుడు ఆ డైలాగు ఆ క్యారెక్టర్ చేసినప్పుడు కొంచెం మార్చాల ఆయన ఆ మార్చుకోకుండా మనోన్ స్లాంగ్ లో పెట్టేసారు అనమాట అంటే ఏం చేసినా చూస్తారు అన్నట్టు అయిపోయింది సినిమా ఇండస్ట్రీ అట్లా ఏముండదు ఉండదు ఎక్కుతుంది గట్టిగా అర్థమైందా ఎవరికైనా ఆడ కంటెంట్ కు తగ్గట్టు క్యారెక్టర్ చేస్తేనే ఫేమ్ గేమ్ ఇవన్నీ ఏం నడవై తీసి మడత పెడతారు అంతే తెలంగాణ ఇంకోటి ఆంధ్ర ఇవన్నీ ఏం లేదు ఆర్టిస్ట్ కి క్యారెక్టర్ నచ్చాలి అండ్ కంటెంట్ నచ్చాల వాడు చేసే పర్ఫార్మెన్స్ రియాలిటీ నచ్చాల అంతేగాని ఎవడు ఏది చేసినా కూడా చూస్తా అంటే ఎవడు చూడడు అర్థమైనా ఇక్కడ నాకు నాకు కూడా నచ్చలేదు ఇప్పుడు తెలంగాణలో గవర్నమెంట్ చేంజ్ అయింది సినిమా విషయం దీని దీనికి ఏమంటారు రిలేట్ అయ్యి ఉంది అనమాట నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది అటు చంద్రబాబు నాయుడు వచ్చినాడు సో ఆంధ్ర సపరేట్ తెలంగాణ సపరేట్ పది సంవత్సరాలు అయిపోతుంది కానీ ట్రోల్ ఏం చేస్తున్నారు అంటే మా తెలంగాణ బిడ్డని తొక్కుదాన్ని ట్రై చేస్తున్నారు ఈ చంద్రబాబు ఈ కులమో హీరోలు అని చెప్పేసి చంద్రబాబుని టార్గెట్ చేస్తూ కొన్ని పేజీలలో ఎవరు టార్గెట్ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు చంద్రబాబు వచ్చిండు మళ్ళీ తొక్కుడు స్టార్ట్ అయింది తెలంగాణ హీరోలని అని చెప్పేసి బీఆర్ఎస్ పేజీలో చూసిన ఇప్పుడు సినిమాలు చూసేది ఎవరు చూస్తారు జనాలు కదా చూస్తారు జనాలు కదా చూసేది రాజనీయ రాజకీయ నాయకులు చూడరు కదా ఒక ప్రా ఒక పార్టీ వాళ్ళు చూస్తారా చూడరు కదా ఆల్ లాంగ్వేజెస్ అంటే అన్ని కులాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు అర్థమైందా అందరు కూడా చూస్తారు ఇక్కడ నేను ఏమంటున్నా ఒక్కడు ఏదో చెప్పిండానో కూడా తొక్తాడు అని చెప్పి ఆర్టిస్ట్ గాడు ఆర్టిస్ట్ తొక్కడు తొక్కబడడు వాళ్ళలో టాలెంట్ ఉంటే వాడే వస్తాడు సోషల్ మీడియాలో స్టార్లు అవుతురబ్బా సినిమా దానికి ఎందుకు నీతో దమ్ముందనుకో నువ్వు బాగా జనాలకు నువ్వు అట్రాక్ట్ అయ్యి నువ్వు అట్రాక్ట్ చేయగలుగుతున్నావు అనుకో నువ్వు సోషల్ మీడియాలో స్టార్ అంతే కదమ్మా అర్థమైందా హర్ష సాయి వీళ్ళంత ఎటుకెళ్ళు సినిమాకి వెళ్ళి వచ్చిరా వీళ్ళు ఏమన్నా అసలు సినిమా ఎప్పుడైనా స్క్రీన్ లో కనబడరా కానీ హీరోలకు ఫేమ్ ఉంది హీరోలైనా మనం యూట్యూబ్ లో ఎప్పుడోసారి చూస్తాం కానీ ఇలా రోజు చూస్తాం మనం నేను అంటే జనాలకు నచ్చేటట్టు జనాలను ఎంటర్టైన్మెంట్ చేసేటట్టు మనం యాక్ట్ చేయడం మనం చేస్తే ఏదైనా కూడా హిట్ అవుతుంది ఎవ్వడెవడు తొక్కడు ఇంతకు ముందు ఏం దొక్కరేమో నాకు తెలియదు భావి ఇప్పుడైతే నిజంగా టాలెంట్ ఉంటే తొక్కుడే లేదు కాకపోతే అవకాశం ఇవ్వరేమో నీకు అవకాశం ఇవ్వకపోతే సోషల్ మీడియా ఉంది కదా అంతే కదా అర్థమైందా సోషల్ మీడియాలో నువ్వు వరల్డ్ వైజే రిలీజ్ అయిపోవు కదా ఇయర్ రేపు ఏదన్నా యూట్యూబ్ లో ఒక వీడియో పెడితే వాడు ప్రపంచంలో ఎక్కడైనా చూడవచ్చు ఏ కంట్రీలోనూ చూడవచ్చు నువ్వు అదే తెలుగులో చేస్తూ తెలుగులో తప్ప ఎవరు చూడు నేను ఏ లాంగ్వేజ్ అని అర్థం కాదు అదే నీ యాక్టింగ్ బాగుంది నీ అమ్మాయి బాగుంది అని అనుకో ఏ లాంగ్వేజ్ అన్నాను చూస్తాడు ఏ కంట్రీలోనూ చూస్తాడు ఇంకా కలికి గురించి ఒక క్వశ్చన్ ఏంటంటే కల్కిలో కృష్ణుడు వేషం వేసింది నాని అన్నారు కదా స్టార్టింగ్ లో కానీ నాని కాదు కదా

కూడా మాట్లాడచ్చు కదా యాక్టర్ గా అవును ఇప్పుడు మాట్లాడాలా ఇదే లాంగ్వేజ్ ఎందుకు కట్టుబడి అయిపోయి ఉన్నావు తెలుగులో మాట్లాడు ఆంధ్ర భాషలో కూడా మాట్లాడు నీట్ గా మాట్లాడు అరే ఏంది రాబోయే అనే కంటే ఏంటండి అంటే కూడా అయిపోయాయి కదా నీ యాక్టింగ్ చూడాలి కదా లాంగ్వేజ్ ఎందుకు అప్పట్లో మనం ఏమన్నా లాంగ్వేజ్ చూసి మనం ఏమన్నా సినిమాలు చూసినామా హీరో హీరో యాక్టింగ్ చూసి ఇష్టం చిరంజీవి గారు చేసిన ఫైట్లు అవన్నీ చూసి మనం ఎడిట్ అయినాం ఇప్పుడు తెలంగాణ మాట్లాడితేనే మనోడు సక్సెస్ అవుతాడు తెలంగాణలో లేకపోతే సక్సెస్ కాదన్నట్టు అయిపోయింది అనమాట ఇది ఒక్కటే భాష వచ్చు నాకు ఒక్కటే క్యారెక్టర్ చేస్తా అర్థమైందా నేను ఇట్లా అయితేనే చేస్తాను నేను ఫేమ్ ఉంటుంది ఇవన్నీ నేను ఆర్టిస్ట్కి ఏది నచ్చితే అది నీకు ఏది సెట్ అయితే నువ్వు అది చెయ్యి సెట్ కాలే అని కదా అట్లా నానికి ఏమైనా సెట్ కాలేదేమో నువ్వే అంటున్నావు కదా విజయ్ దేవరకొండ క్యారెక్టర్ సెట్గా అంటారు అంటున్నావు అదే పబ్లిక్ వాళ్ళకి సెట్ కాలేదు అంటారు కదా అట్లా నానికి ఆ క్యారెక్టర్ చేయడము ఆ క్యారెక్టర్ లో దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కావడం నచ్చలేదేమో అందుకనే ఎడిట్ చేయించుకునే మీరేమంటారు విజయ్ మీద అర్జున్ మీద నేనేమంటా అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయాలి మాడ్యులేషన్ చేసుకోవాలి నేను అన్ని డైలాగులు ఒకలాగానే చెప్తా నా బాడీ లాంగ్వేజ్ నా లాంగ్వేజ్ అన్ని ఒకలాగే చెప్తా అంటే కుదరదు ఆ పాత్రకు తగ్గట్టు క్యారెక్టర్ హోల్డ్ చేసుకోవాలి అప్పుడు జనాలు ఎవరైనా రిసీవ్ చేసుకుంటారు నేను లాంగ్వేజ్ అదే వాడతా బాడీ లాంగ్వేజ్ అదే వాడతా అంటే సెట్ కాదు ఆర్టిస్ట్ నచ్చలే అంటే నచ్చలే అని చెప్తారు అనుకో నచ్చిందని చెప్తారు ఏదైనా డిసైడ్ చేసేది ఆర్టిస్ట్ మనకు ఆడియన్స్ ఎబ్బా ప్రజలే అర్థమైందా పైసలు ఇచ్చేది ఎవడు ఎవడ్యాడు ఏ ప్రొడ్యూసర్ ఇయ్యాడు ఎవడ ప్రజలే కదా ప్రజలు చూస్తేనే ప్రొడ్యూసర్ కోస్తే ఆయనకి ఇస్తాడు కాబట్టి ఏమంటే ప్రజలు నచ్చేటట్టు చేయాలి వీళ్ళ ఈగోలు ప్రాంతాలు ఇవన్నీ పక్కన పడేసి ప్రజలకు ఏదైతే బాగా ఇష్టమో ప్రజలు ఏం చేస్తే చూస్తారో అవే చేయాలి ఒకదానికి ఎడిట్ కావద్దు కల్కి మూవీ గురించి ఏం చెప్తారా కల్కి మూవీ గురించి ఎందుకు హైలైట్ చేస్తారో ఆ సినిమా నాకైతే అర్థమవుతుంది మీకు సినిమా చూసినట్టు ఏమనిపించింది లాస్ట్ పది పది నిమిషాలు ఉంటది ఆ మహాభారతం ఎపిసోడ్ పది నిమిషాలు ఉంటది కరెక్ట్ చూసుకుంటే సడన్ గా ఆ అవతారాలు వచ్చేస్తాయి అసలు కాదు ప్రభాస్ గారు దాంట్లో ప్రభాస్ గారు ఎడగన పడ్డారు నా కానీ ప్రభాస్ గారు క్యారెక్టర్ ఎడగన పడ్డది ఈ అమ్మ అంత పెద్ద హైట్ ఆరాడు లైట్ ఉన్నాడు అర్థమైందా అసలు క్యారెక్టరే కనవాలే నాకు ఆయన క్యారెక్టర్ అనేది ఎక్కడ కనవాలి మొత్తం అంత బచ్చగ గారే కనబడ్డారు నాకు ఆ ఫైట్లు కానీ కొట్టుడు కాని అర్థమైనంత వెల్యుయేషన్ గాని అది చూపించడం కానీ ఆడ హీరో అంత అబ్బా ఇది ప్రభాస్ సినిమా అంటే నాకు చూసినట్టు అనిపిస్తలే ఎందుకంటే నేను ఆయన బాహుబలి అట్లాంటి సినిమాలు చూసిన కదా ఈ సినిమాలో ఆయన అట్లా చూస్తే ఆ క్యారెక్టర్ నాకు నచ్చలే అంటే అంత అంత పెద్ద క్యారెక్టర్ ఏమో ఆయనకి ఇచ్చిర్రు గారికి గారికిచ్చి ఏదో కేవలం ఆయన సినిమాలు ఏనేదో ఒక పాత్ర చేసినట్టు అనిపించింది నాకు అర్థమైంది మనోని వెల్వేషన్లు కానీ మనోని చూపిసే విధానం కానీ ఏడ కూడా లేదు ఆయన చూపించినట్టు ఎవరు చూపే అంత మనోని ప్రభాస్ గారిని అది నా ఫీల్ మహాభారతం దాన్ని తీసుకొచ్చినాడు కదా లాస్ట్ ఒక డైరెక్టర్ అది ఏమనిపించినప్పుడు అదే అంటున్నా ఎందుకు అవి ఆ క్యారెక్టర్లు ఏందో ఆ విజువలైజేషన్ ఏందో ఇక కొత్తదనం భయ ఇప్పుడు అన్ని సినిమాలు ఒకలాగా చూస్తే మనకే అనిపిస్తుంది అబ్బా ఎన్ని చూడాలి అబ్బాయి ఇట్లా అన్ని చేసిన కదా చూసినే కదా అని అంటారు కదా మనం అన్ని వందల సినిమాలు కొన్ని కోట్ల సినిమాలు వచ్చేసినాయి చాలా సినిమాలు వచ్చినాయి కాబట్టి అన్ని ఒకలానే అని చెప్పి ఆయన విజువల్ యాడ్ చేసిండు మహాభారతం కలిపిండు ఏదో ఒక మిరాకిల్ చేసిండు ఆయన అనుకున్నది అది కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు చూసే విధానం బట్టింది కలికి మూవీ చేయ టాక్ వన్ వీక్ దాదాపు వన్ వీక్ ఇప్పటికైతే బానే చూస్తున్నారు బానే పోతుంది ఆ అన్ని లాంగ్వేజ్లలో రిలీజ్ అయింది అన్ని ప్రాంతాల వాళ్ళని పెట్టారు కాబట్టి చూస్తారు అరే మా ప్రభాస్ ఎట్లా చేసిండు అరే మా అమితాబ్ బచ్చన్ ఎట్లా చేసిండు మా కమల్ హాసన్ ఎట్లా చేసిండు అర్థమైందా అని చెప్పి చూస్తారు ఏముండదు కొన్ని రోజులు అయినాక డౌన్ అవుతుంది మరి నాకైతే ఏమీ అనిపించలేదు అంట్లా మా బాహుబలి కనవడలే పోదు దాంట్లో అమితాబ్ బచ్చన్ తప్ప మా బాహుబలి ఎడ కనవడలే ప్రభాస్ ఎడ కనబడ్డాడు ప్రభాస్ అస్సలు కనవడలేదు సినిమా అంటే అమ్మ ఎట్లా ఉండాలి ప్రభాస్ కట్అవుట్